తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. నా పేరు సుదర్శన్ బాబు. మలక్పేట్ నియోజకవర్గంలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ వెనుకన ఉన్నటువంటి కమలానగర్లో ఈ ప్రాంతము పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉంటుంది. ఈ కమలానగర్లో నివాసం ఉంటున్నటువంటి తల్లిదండ్రులు లేని అనాథ దళిత బాలికను, మైనర్ బాలికను మహమ్మద్ షకీల్ అనే యువకుడు నిన్న రాత్రి రేప్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానిక నాయకులు, మహిళా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని విషయాన్ని తెలుసుకుంటున్నారు. నిందితుని ఎలాగైనా పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. మన కోసం ఎప్పుడు ఇప్పుడు ఒక్కటైంది రే, బస్సులో వేరే కాకుండా ఉంటే మన జరుగుతుంది. ఆయన వల్ల ఇంకొకరు కొంచెం అందరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు అబ్బాయిలు ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎవరైనా జాగ్రత్త పడాలి. ఇట్లా ఉంది ఆల్రెడీ, ఇంత చిన్ని చట్టాలు వచ్చినా ఇంత వచ్చినా కూడా అసలు ఎవరు భయపడతానే లేరు. ఏదో అసలు పరిస్థితి పిల్లల మీద, ఆడపిల్లల మీద మరీ ఇది ఘోరం. 16 సంవత్సరాలు ఆ పిల్ల అసలు ఏమి అది వేరు, ఆడుకునే వయసు ఆ పిల్లకి అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. ఎవరు చెప్పటం లేదు కదా వీనికి. వాళ్ళు మంచిగా నాలెడ్జ్ ఉన్నోడు, మన లేనోడు అంటే అది వేరు. నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆడు పబ్లిక్ కోసం పనిచేస్తున్నా తిరుగుతాడు. లీడర్ లీడర్ గిరి ఇట్లా చిన్న అమ్మాయిల మీద రేప్ చేయడము అట్లా జరగడం ఏంది కరెక్ట్? అది కమలానగర్లో నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన. ఆ దళిత బిడ్డ 16 సంవత్సరాల మైనర్ అమ్మాయి పైన ఒక మూర్ఖుడు భయభ్రాంతులకు గురి చేసి నిన్న అత్యాచారం చేసిండు. ఆ విషయంలో మా సోదరులు కలిసి నిన్న పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఆ పోలీసు వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి, ఈ పోలీసు యంత్రాంగము ఖచ్చితంగా విచారణ చేపట్టి మా అమ్మాయి మీద దాడు వారి మీద హోర్స్టాక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఈ కేసును ముందరికి తీసుకువెళ్ళాలి. వారికి అతనికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏంటంటే, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఇది జరిగినా కానీ, ఎన్ని పోరాటాలు జరిగినా కానీ ఈ దళితులపైన దాడులు మాత్రం ఆగడం లేదు మా మహిళలపైన. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి అని మేము బలంగా చెప్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అమ్మాయికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎంఆర్పిఎస్ మలక్పేట్ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఏంటంటే, ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే ఈ కేసును ముందడి తీసుకెళ్లాలి, వెంటనే అతనికి కఠిన శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి అని ఈ పోలీసు యంత్రాంగాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. మదర్ రేషన్ పోరాట సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ అమ్మ దళిత బిడ్డ కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ కృష్ణమాధవ్ గారి ఆదేశాలతోటి ఈ ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్తాము. మా బిడ్డకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి అని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అని తెలియపరచుకుంటున్నాం.